Mala, my laptop. Did you select the shirt? You also selected me, Moguduga. అంటే నీనే బాలేనా అప్పుడు బాగున్నావు ఇప్పుడు బాలేవు అంటే నాకు ఏజ్ అయిపోయిందా ఏజ్ అయిపోలేదు కానీ మైండ్ మాయమైనట్టుంది అయినా నీకు కలర్ సూట్ కదని ఎన్నిసార్లు చెప్పాలి ఎక్కడికైనా వెళ్దామంటే చాలు వేసుకుని బట్టలే లేనట్టు ఈ షర్ట్ వేసుకొని వస్తావు అబ్బమాల ఈ మధ్య ప్రతిదానికి సూపర్వైజేషన్ ఎక్కువైపోయింది అది తిను ఇది కట్టుకో అలా ఉండు ఇలా ఉండు చివరికి నేను ఎప్పుడు క్రాఫ్ట్ చేయించుకోవాలో అది కూడా నువ్వే డిసైడ్ చేస్తున్నావు నేను చెప్పులు వేసుకోవాలో షూ వేసుకోవాలో అది కూడా నువ్వే చెప్తున్నావు గాలి పీల్చాలా వద్దా అది కూడా చెప్పు ఏంటి గాలి పీల్చాలా వద్దా అది కూడా నువ్వే చెప్పు ఇప్పుడు నేను ఏమన్నాను షర్ట్ బాగాలేదా అన్నాను అనే హక్కు కూడా లేదా నాకు నా డ్రెస్సులు చూసి అది బాగుంది బాగాలేదని నువ్వు అంటుంటావు కదా అప్పుడు నేను క్లాస్ పిక్కానా ప్రతిదానికి గొడవ రాన్ రాన్ ఇంటిని ఫిష్ మార్కెట్ చేస్తున్నావు ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే చాలు అది ఆటోమేటిక్ ఫిష్ మార్కెట్ అయిపోద్ది అవును మేం చేయపలమే అందుకే మీ వల్ల చిక్కుకొని గిలగిల కొట్టుకుంటున్నాం పెళ్లిలో అగ్నిసాక్షిగా అని ఎందుకంటారు తెలుసా పెళ్లి ఒక జీవిత కాలపు సెగ కాబట్టి ఆ విషయం తెలుసు కాబట్టి ఇల్లంతా ఏసీలు పెట్టించాం అందుకే కరెంటు బిల్ వేలలో వచ్చేది నువ్వే కాదు నేను సంపాదిస్తున్నా నేను కడుతున్నాను ఏమన్నా మేడం నీకేమైంది మేమిద్దరం గొడవ చేస్తుంటే నేను అదే అడుగుతున్నాను అసలు మీ ఇద్దరికి ఏమైందని అసలు మీ గురించి నేను అందరికి ఏం చెప్తున్నానో తెలుసా మీరు సీతారాములని సమంత నాగ చైతన్యలని సూర్య జ్యోతికలని ఇలా మిమ్మల్ని పొగుడుతుంటే మీరేమో పోట్లాడుకుంటారా అసలు ఇది ఇల్లా కలహాల కాపురం సీరియలా నాకొద్దు నాకొద్దు చివరికి నీ వల్ల కాంచనకొల్లోకైపోయాను నీతో మాట్లాడటం కంటే టీవీ చూడటం బెటర్ జరుగు కూర్చో నమస్కారం నా పేరు కళ్యాణ సుందరం మ్యారేజ్ కౌన్సిలర్ నేను మ్యారేజ్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ ఉంటాను యాక్చువల్గా పెళ్ళంటే ఏంటండి ఒకే మనిషి అనేక సార్లు లవ్ లో పడటం కదా కానీ మనమేలా ఉంటున్నాం ఒకే కాయిన్ కి రెండు ముఖాల్లా మొగుడు పెళ్ళామంటే ఎడమొహం పిడమొహం పెళ్ళంటే ఇట్ మీన్స్ థౌజండ్స్ ఆఫ్ లిటిల్ థింగ్స్ ఇష్టాలు కష్టాలు కోపాలు తాపాలు పెళ్ళి ఒక స్వీట్ రిలేషన్షిప్ ఈ పెళ్లిలో పేరయ్య ఎవరో గాని కరెక్ట్ గానే చెప్తున్నాడు పేరయ్య కాదు కౌన్సిలర్ కౌన్సిలరా అంటే ఓట్లేస్తే గెలుస్తాడు ఆయననా పెళ్లి ఒక స్వీట్ రిలేషన్షిప్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎ షిప్ ఇట్ ఈస్ ఎ సబ్మెరైన్ షిప్ లోంచి బయటకు వచ్చిన నువ్వు బతుకుతావు కానీ సబ్మెరైన్ లో నువ్వు మునిగిపోతావు కానీ లోతు తెలియదు బయటికి రావాలని ట్రై చేసినా రాలేవు ఎందుకంటే నువ్వు నీటి అడుగున ఉంటావు కాబట్టి భలే చెప్పాడు కదా మగాడు కదా అందుకే మగాడికి అనుకూలంగానే చెప్తున్నాడు ప్రేమ గుడ్డిది కానీ పెళ్లితో కళ్ళు తెరుచుకుంటాయి తెరుచుకున్నా సరే నీ దారి నువ్వు నిర్ణయించుకోలేవు ఎందుకంటే నిన్ను ఇంకొకరు నడిపిస్తుంటారు పెళ్లిలో మగాడికి బ్యాచిలర్ డిగ్రీ పోతుంది అది ఆడవాళ్ళకి మాస్టర్ డిగ్రీ వస్తుంది నా దృష్టిలో కపుల్కి కప్పలకి పెద్ద తేడా లేదు ఎందుకంటే భార్య భర్తలు కూడా కప్పల్లాగా అటు ఇటు ఎగురుతూ ఉంటారు వాళ్ళ కప్పగంతులు మార్పించడమే నా కౌన్సిలింగ్ లక్ష్యం మీకు నా దగ్గరికి రావడానికి ఒకవేళ బిడియంగా ఉంటే నేను మీ దగ్గరికి వస్తాను హోమ్ కౌన్సిలింగ్ మీకు నా నెంబర్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతుంది నోట్ చేసుకోండి నాకు కాల్ చేయండి ఇల్లు హెల్త్కి తేడా తెలుసుకోండి మీ మ్యారేజ్ లైఫ్ని హ్యాపీగా ఉంచుకోండి నమస్కారం మళ్ళీ గొడవ ప్రతి ఇంట్లోనూ గొడవలు ఇద్దరి మధ్యలా గొడవలు అందుకే ఈ మధ్య మొగుడు పిల్లల సినిమాలు తెగ హిట్ అయిపోతున్నాయి నువ్వేంటే అక్కడివిక్కడా ఇక్కడివక్కడా ఇదే నాని పని అయ్యో నేను ఎప్పుడన్నా అబద్ధాలు చెప్పానా అవన్నీ నిజాలే కదా భార్యాభర్తలు అన్నాక ఎన్నో ఉంటాయి అవన్నీ మనం డిస్కస్ చేయలేము అయ్యో రామా నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు మనకి దెబ్బ తగిలితే ఏం చేస్తాం ఆయింట్మెంట్ పూసుకుంటాం అలాగే వాళ్ళిద్దరికి గొడవలు అయితే మీరు ఆయింట్మెంట్ లా అవుతారని మీకు చెప్పాను కాంచనకు తల తిక్కే గాని ఆ తిక్కకో లెక్కుంది
సరే, మ్యాటర్ అయితే అర్థమైంది. మనం ఇంటర్ఫియర్ అయ్యామనుకో ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవ్వదు. అయినా వాళ్ళు ఈరోజు ఫైటింగ్ చేస్తారు, రేపటికి ప్యాచప్ అయిపోతారు మనలాగా. ఏంటి మీరు ఇంతేనా? పెళ్లిలోను ప్రేమలోను స్టంటులు మస్టన్ చూడా. రేపు నీకు పెళ్ళైతే తెలుస్తుంది. నాకు పెళ్ళైతే వారు వన్ సైడే. అవును, మీకు ఈ విషయం తెలుసా? మనోహర్ సారు వాళ్ళెవరు మ్యారేజ్ కౌన్సిలర్ అంట, రేపు ఇంటికి రమ్మన్నారు. కౌన్సిలరా? అతనెవరు? ఏమో ఎవరు తెలుసు. నమస్కారం. నమస్తే. నా పేరు కళ్యాణ్ సుందరం. యాక్చువల్గా నా పేరు సుందరం. మ్యారేజ్ కౌన్సిలర్గా మారిన తర్వాత కళ్యాణి యాడ్ చేశాను. టీవీలో మీ ప్రోగ్రామ్ చూసి ఇన్స్పైర్ అయ్యా. థ్యాంక్ యూ అండి. నేనేం కాలేదు. పర్వాలేదు, చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం? ప్రాబ్లం ఉంటేనే కదా మిమ్మల్ని పిలిచేది. మ్యాటర్ ఏంటంటే? అర్థమైంది. అసలు ఫ్యామిలీలో సమస్య ఎందుకు వస్తుందంటే ప్రేమ లేక కాదు, ఇద్దరి మధ్య స్నేహం లేకపోతే వస్తుంది. నేను మను బెస్ట్ ఫ్రెండ్స్ కదా మను. అర్థమవుతూనే ఉంది, మీరు బాగా ఫ్రెండ్స్ అని. నేను మీతో కాసేపు మాట్లాడొచ్చా? నాకేం ప్రాబ్లం లేదు, ఉంటే గింటే ఈయనకుండాలి. మీకు ఫీజు ఇచ్చి పిలిపించింది ఈయన, ఈయనతోనే మాట్లాడండి. ఇద్దరితో మాట్లాడితేనే నాకు క్లారిటీ వస్తుంది. మీకు పెళ్ళయిందా? కాలేదు. మీకు పెళ్లి కాకుండా మీరు మ్యారేజ్ కౌన్సిలర్ ఎలా అయ్యారు? అంటే నిప్పు కాలుతుందని తెలుసుకుంటే చాలు, పట్టుకొని చూడక్కర్లేదు కదండి. పెళ్ళనేది హర్రర్ సినిమా లాంటిది. థియేటర్లో ఉన్నవాళ్ళు భయపడుతూ ఉంటారు, బయట ఉన్నవాళ్ళు థియేటర్లోకి వెళ్ళాలనుకుంటారు. సరే, ఆ హర్రర్ సినిమా ఈయనకు చూపించండి, నేను వస్తా. ఎక్కడికి? నందిని వాళ్ళ ఇంటికి. నందిని, నందిని. హాయ్ అక్క. హాయ్. మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు, చిరాకు వచ్చి ఇక్కడికి వచ్చేసా. నాకు తెలుసక్క, మ్యారేజ్ కౌన్సిలర్ అంట కదా. నీకెలా తెలుసు? మెసెంజర్ కాంచన. తను ఫేస్బుక్ వాట్సాప్ కన్నా స్పీడ్గానే ఉంది. అవును, మీ ఇద్దరి మధ్య గొడవైందని చాలా బాధపడుతుంది అక్క. నాకు బాధగానే ఉంది, ఏం చేద్దాం? మను ఈ మధ్య ప్రతిదానికి ఇరిటేట్ అవుతున్నాడు. తీరజ్ కూడా అంతే అక్క. అసలు ఆడాళ్ళ మీద పెత్తనం చెలాయించడం మగాళ్ళ రక్తంలోనే ఉంటుందేమో. డామినేషన్కి అలవాటు పడిన జాతి కదా, అంత తొందరగా మారుతుందా? మనమే మెల్లగా మార్చుకోవాలక్క. ఏంటి మార్చుకునేది? మార్చుకోవడానికి వాళ్ళేమన్నా చీరనా జాకెటా? నచ్చకపోతే కొత్తది కొనుక్కోవడానికి. మిస్టర్ మనోహర్, మీ భార్య చాలా అందంగా ఉందని లాస్ట్ టైం మీరు తనతో ఎప్పుడు చెప్పారు? గుర్తుకు రావడం లేదంటే టీ పొంగుతుంది చూడండి. అదే గుర్తు చేసుకుంటున్నాను, ఒక వన్ వీక్ అయిందేమో. పెళ్ళైన కొత్తలో పెళ్ళం పుణ్యమ చంద్రుల్లాగా, కొంతకాలానికి అమావాస్య చంద్రుల్లాగా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ అది నార్మల్. ఇప్పుడు దాన్ని చూస్తే మీకు ఎలా కనిపిస్తుంది? మరీ పుణ్యమ కాదనుకో, అమావాస్య అంటే మాత్రం టూ మచ్. పెళ్ళి అంటేనే టూ మచ్. టూ అంటే ఇక్కడ ఇద్దరు అని అర్థం. అయినా లవర్ని పొగిడితే ఒక రీజన్ ఉంది, కానీ వైఫ్ని ఎందుకు పొగడాలి సార్? పొగడకపోతే పొగ పెడతారు, అందుకే పొగడాలి. చాలామంది భర్తలకి సత్యం అర్థం కాక పైత్యాన్ని కొని తెచ్చుకుంటారు. పైత్యమా? పైత్యమే అంటే తమిళంలో పిచ్చి అని అర్థం. ఓ, దాంపత్యం అంటే పిచ్చిని ద ద ద అని పిలవడమే. సొల్యూషన్ చెప్పమంటే డెఫినేషన్ చెప్తారేంటి సార్? డెఫినేషన్స్ అర్థమైతే సొల్యూషన్స్ అవే అర్థమవుతాయి. అయినా భార్యని అందంగా ఉంది అని పొగడని మగవాడికి అష్టకష్టాలు రాక ఇంకేమొస్తాయి? సరే, ఇంకో విషయం చెప్పు. మీరు మీ భార్యకు సారీ చెప్పి ఎంతకాలమైంది? సారీనా? సారీ అది క్షమాపణ, అపాలజీ. దేనికి అంటే మీరు తప్పు చేయరా? మనిషి అయిన తర్వాత తప్పు చేయకుండా ఉంటారా సార్? మనిషి అయిన తర్వాత కాదు, పొగడని తర్వాత అని చెప్పాలి. ఒక్కసారి గుర్తు చేసుకోండి, మీరు లాస్ట్ టైం అపాలజీ ఎప్పుడు చెప్పారు? ఎప్పుడంటే అయ్యో, మంచి ప్రోగ్రామ్, సడన్ గా ఏమైంది? ఓ సారీ, డిష్ బిల్ పే చేయలేదు. సారీ? ఏంటి సారీ? నిన్నేమన్నా క్యూలో నిలబడి పే చేయమన్నానా? ఫోన్లో పే చేయడం కూడా బద్దకమా? సారీ చెప్పాను కదా. సారీ అనేది మన మధ్య కామన్ వర్డ్ అయిపోయింది.
ఏదో ఒకటి చేయడం, సారీ చెప్పేయడం. క్షమాగుణం లేని భార్య కానే కాదు. నీ కొటేషన్స్ నాకొద్దు. నీ నెగ్లిజెన్స్ ని టాలరేట్ చేయలేకపోతున్నా. బిల్లు కట్టకపోతే నెగ్లిజెన్సా? లేకపోతే దాన్ని ఇంటెలిజెన్సీ అంటారా? డ్రై క్లీనింగ్ నుంచి నా సారీ తెమ్మనని తెచ్చావా? సారీ కనే పెట్టినోడిని చంపేయాలి. అపాలజీ వర్కౌట్ కాలేదన్నమాట. పోనీ కనీసం థ్యాంక్స్ అని చెప్పారా? అయినా భార్యాభర్తల మధ్య థ్యాంక్స్లు ఎందుకు ఉంటాయి? సారీలు ఉన్నప్పుడు థ్యాంక్స్ కూడా ఉండాలి కదండి. థ్యాంక్స్ అంటే ఏం చెప్పాలి సార్? ఉదయాన టిఫిన్ పెడుతుంది, అదేమో చండాలంగా ఉంటుంది, దానికి కూడా థ్యాంక్స్ చెప్పాలా? సరే, ఆవిడ చేస్తే చండాలంగా ఉంటుంది. మరి మీరెప్పుడైనా కుకింగ్ చేశారా? ఏదో అప్పుడప్పుడు. తిన్న తర్వాత ఆవిడ ఏం చెప్పింది? బాగుందని చెప్పింది. నా ఉద్దేశం ప్రకారం నీ వంట ఘోరంగా ఉండుండాలి, కానీ నిన్ను హర్ట్ చేయడం ఇష్టం లేక ఆవిడ బాగుంది అని చెప్పింది. మొరటుగా మాట్లాడే మగాళ్ళ స్వభావం సున్నితత్వం స్త్రీల లక్షణం తెలుసా? సరిగ్గా మాట్లాడడం తెలియకపోతే పోట్లాటే మిగులుతుంది. సరేగాని ఇంతకీ మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 2 ఇయర్స్. 2 ఇయర్స్ అంటే 730 రోజులు. ఆవిడకి ఇష్టమైన వేదన ఒక 14 పేర్లు చెప్పండి. ఇదే ఒక ప్రశ్ననా? చెప్తా వినండి. గులాబ్ జామ్, చికెన్ బిర్యానీ, గ్రీన్ కలర్, మహేష్ బాబు సినిమా, లతా మంగేష్కర్ పాటలు, ఇంకా ఆలోచిస్తున్నావా? మంచి స్పీడ్ మీద స్టార్ట్ చేస్తావు కదా. కనీసం 5 చెప్పేసి ఆగిపోయావు. 730 రోజులు కలిసి జీవించి 14 ఇష్టాలు చెప్పలేకపోయారు. అంటే నీ భార్య నువ్వు సరిగ్గా లవ్ చేయడం లేదని అర్థం. మాలంటే నాకు చాలా ప్రేమ. లవ్ అంటే అదేం లాకర్లో ఉండే జ్యువెలరీ కాదండి, బయటకు తీసి ప్రదర్శించాలి, అప్పుడే దాని విలువ. మొగుడు పెళ్ళాల మధ్య ఇన్ని ఎక్స్ప్రెషన్స్, ఎగ్జిబిషన్స్ ఉండాలా? ఉండాలి. ఉంటేనే సంసారం ఎక్స్ప్రెస్ లాగా దూసుకెళ్తుంది, లేదంటే కోర్టుకెళ్తుంది. నా దగ్గరకు వస్తున్న కేసులన్నీ ఇలాంటివి. టీవీలో కనిపించాయన మన ఇంట్లోనా? అవును, ఆయన. మీరు వాళ్ళు పెళ్ళైన వాళ్ళకే ట్రీట్మెంట్ చేస్తారా? ఆయన ఇచ్చేదాన్ని ట్రీట్మెంట్ అంటారు, కౌన్సిలింగ్ అంటారు. ఏదో ఒకట్లండి. పెళ్ళైన వాళ్ళే నా క్లయింట్స్, వాళ్ళు మాత్రమే నా మాట వింటారు. పెళ్లి కాని వాళ్ళు ఎవరి మాట వినరు. ఎందుకో? పిచ్చి కుదరాలంటే పెళ్లి జరగాలి కాబట్టి. అంటే పెళ్ళి అనేది ఒక పిచ్చి అని. సరే కాని మేడం గారు ఎక్కడండి? నందిని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఈ పిచ్చి అయిన మాటలు అనుకుండా ఆవిడ అక్కడికి ఎందుకు వెళ్ళింది? అంటే మీరే కదా చెప్పారు పెళ్ళి అంటే పిచ్చని. మరి పెళ్లి గురించి స్పీచ్లు ఇచ్చే వాళ్ళని ఏమంటారు? పిచ్చోళ్ళనే కదా. కాంచన, కాంచన కొంచెం స్పీడ్ ఎక్కువ. మామూలు స్పీడ్ కాదు, హై స్పీడ్. పెళ్ళైందా? కాలేదు. నీ మొగుడే నీకు స్పీడ్ బ్రేకర్. ఊరుకోండి సార్, నాకు అసలే సిగ్గు. నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళందరూ ఒకప్పుడు పెళ్లిపీట్ల మీద సిగ్గుపడుతూ కూర్చున్న వాళ్ళే. అరుంధతి నక్షత్రాన్ని చూసిన 6 నెలలకే అరుపులు, కేకలు, గోళ గొడవలు అవన్నీ ఉంటేనే కదా మీ బిజినెస్ జరిగేది. నువ్వు మీ మేడం దగ్గరికి వెళ్ళు, ఇక్కడ మేము మాట్లాడుకోవాలి. అయినా మేడం లేకుండా మీరెందుకు మాట్లాడతారండి? సింగిల్ వీల్ మీద సైకిల్ ఎక్కడైనా నడుస్తుందా? ఒక్కరితో కాపురాలు జరిగిపోతాయా? నువ్వు వెళ్ళు ఫస్ట్. వాకే. మీరు ఇక్కడ బిస్కెట్లు తింటున్నారా? అక్కడ పెళ్ళిళ్ళు పేరయ్యా మనోహర్ సార్కి ఏవేవో బిస్కెట్లు వేసేస్తున్నాడు. ఏ అర్థమయ్యేలా చెప్పు. పెళ్ళి అంటే పిచ్చని, ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు చెప్తున్నాడు మేడం. పెళ్ళంటే పిచ్చే కదా. ఏంటి, ఉమెన్ రైట్స్ మీటింగా? విమెన్ ఎప్పుడు రైట్ కాదనే కదా మీ మగాళ్ళ ఉద్దేశం. మీరు మెజారిటీ, నేను మైనారిటీ. అయినా బ్రో మనోహర్ గారు ఎక్కడ? మ్యారేజ్ కౌన్సిలర్ తో కౌన్సిలింగ్ తీసుకుంటున్నాడు. కౌన్సిలింగ్ తో ఫీలింగ్స్ మారతాయా? ఆయన మనోహర్ గారికి కావాల్సినంత నాలెడ్జ్ ఉంది. ఆయన నాలెడ్జ్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నాడంటే ఆ మ్యారేజ్ కౌన్సిలర్ మహాన్ బావుడే ఉంటాడు. అవును, మహాన్ బావుడే. నువ్వుక్కడే వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకో. నాకెందుకు, నాకు పెళ్లి కాలేదు కదా. పెళ్లి కాకపోయినా మొగుడు లక్షణాలు ఉన్నాయి కదా. మాటలు వదిలేసి మ్యాటర్ లోకి రండి. మ్యాటర్ ఏముంది? ఆ కౌన్సిలర్ కి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేద్దాం. అంటే నాలుగు తగిలిద్దావా? నీకెంతసేపు ఫైటింగ్ సీన్సే కావాలి. ముందెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం. చూసేముంది మన మనోహర్ గారే ఆ కౌన్సిలర్ బుర్ర తింటూ ఉంటాడు. సరే చూద్దాం, పదండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే
పంతాలు గొడవలు ఇవన్నీ ఇమ్మెచ్యూరిటీకి నిదర్శనం. మీరెంత చదువుకున్నా భార్యతో గొడవ పడుతున్నారంటే అది వేస్ట్ అని అర్థం. గొడవ పడాలని నాకేం లేదు సార్, కానీ తెగే వరకు లాగితే ఏం చేసేది? ఏంటి లాగడం? పేషెన్స్ సార్, ఒకసారి అడి చూడండి మీకే తెలుస్తుంది. మను మను మను, ఐశ్వర్యరాయ్ కూతురు పేరు చెబుతుందరగా. అరే నిన్నే అడిగేది. నాకేం తెలుసు, గూగుల్ సెర్చ్ లో కొట్టు. నీకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ కదా, ఆ మాత్రం తెలీదా? ఎక్కువైతే మాత్రం ఐశ్వర్యరాయ్ కూతురు పేరు, ప్రియాంక చోప్రా తమ్ముడు పేరు ఇవన్నీ తెలియాలా? అయినా సివిల్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ ఎవరు అడగరు. అవును, సివిల్స్ లో సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది, టిప్పు సుల్తాన్ ఎప్పుడు చనిపోయాడు ఇలాంటివే అడుగుతారు. అయినా ఇలాంటివి ఎవరికి కావాలి? ఇప్పుడు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటో అది కావాలి. అలా ఏమైంది నీకు, ఎందుకు ఇలా విసుకిస్తున్నావు? ఈరోజు సండే కదా, కాసేపు కబుర్లు చెప్పుకుంటే నీ సొమ్మేమన్నా పోతుందా? రేపు లెసన్ టీచ్ చేయకపోతే జాబ్ పోతుంది, నేను ప్రిపేర్ కావాలి. నువ్వు వెళ్ళు. నీకు ఎన్నిసార్లు చెప్పాను జాబ్ ని ఇంటికి తీసుకురావద్దని? అందరికి నీలా ఇంట్లో కూర్చొని జాబ్ చేసే ఫెసిలిటీ ఉండదు కదా. అయినా ఇప్పుడు అందరూ ఆన్లైన్ లో లెసన్ చెప్తున్నారు కదా, నువ్వు కూడా అది చేయొచ్చు కదా. టీచింగ్ అంటే ఫేస్ టు ఫేస్ ఉండాలి, అప్పుడే స్టూడెంట్ వింటున్నాడా లేదా అనేది మనకు అర్థం అవుతుంది. అర్థమైంది. ఏమర్థమైంది? నీకు స్టూడెంట్స్ అర్థం అవుతారు తప్ప ఇంట్లో నేను అర్థం కాదని. పెళ్ళాన్ని అర్థం చేసుకోవాలంటే మహాజ్ఞానం కావాలి, అంత నాకు లేదు. మొగుడిని అర్థం చేసుకోవాలంటే అసలు జ్ఞానమే అక్కర్లేదు, ఎందుకంటే మూర్ఖుల్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ కాబట్టి. అంటే నేను మూర్ఖుని అంటావు? మను 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 మను, నిన్న అనలేదు మను, మొగుళ్ళని అన్నాను. సరే ఏంటో చెప్పు. కార్డ్స్ ఆడుకుందామా? నేను నీకు జోకర్ లాగా అనిపిస్తున్నానా? కార్డ్స్ లో జోకర్లు ఉంటారు కదా, మరి ఎక్స్ట్రా జోకరా? నా పేషెన్స్ ని టెస్ట్ చేయకు. ఫీవర్ ని థర్మామీటర్ తో టెస్ట్ చేయొచ్చు, షుగర్ ని గ్లూకోమీటర్ తో టెస్ట్ చేయొచ్చు, బీపీని బీపీ మిషన్ తో టెస్ట్ చేయొచ్చు. మరి పేషెంట్స్ ని ఎలా టెస్ట్ చేస్తారు? టెస్ట్ మ్యాచ్ లో కూడా ఇంత సహనాన్ని టెస్ట్ చేయరు. పెళ్ళంటేనే సహనం భయ్యా, పెళ్లిలో బాజాలు మోగుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు, సంసారంలో అవే బాజాలు వీపు మీద మోగుతున్నప్పుడు ఇదిగో ఇలా బాధపడుతూ ఉంటారు. ఫైనల్ గా మీరేం చెప్తున్నారు సార్? బైక్ లో టూ వీల్స్ కరెక్ట్ గా ఉంటేనే బండి నడిచేది, ఒక వీల్ అర్థమైంది అనుకోండి ఇంకో వీల్ కూడా అర్థమవ్వాలి కదా. మా మేడం చక్రం తిప్పే వ్యక్తి గాని చక్రం కాదు. ఏంటి ఇంతమంది వచ్చారు? నా పేరు ధీరజ్, తన పేరు నందిని. మా ఇద్దరికి పెళ్లి కాలేదు కానీ మేము ప్రశాంతంగానే ఉన్నాం. పెళ్లి కాకపోతే ప్రశాంతంగానే కదా ఉంటారు. ఇదంతా తొండి బ్రో, నా గెస్ట్ ఇలా భయపడతారా? ఈయన గెస్ట్ ఏంటి, కౌన్సిలర్ కదా. ఏం జరుగుతుంది ఇక్కడ, ఇంత మంది ఉన్నారంటే సంథింగ్ రాంగ్. ఈయనెవరు? పెళ్లి డాక్టర్. పెళ్లి డాక్టర్? పెళ్లి కాంట్రాక్టర్ తెలుసు, పెళ్లి పురోహితుడు తెలుసు, ఈ పెళ్లి డాక్టర్ ఏంటి? దంపతుల మధ్య ప్రాబ్లమ్స్ వస్తే ఈయన ట్రీట్మెంట్ ఇస్తాడు. ఏం ట్రీట్మెంట్? షాక్ ట్రీట్మెంటా? పెళ్ళే షాక్ అంటే మళ్ళీ ట్రీట్మెంట్ అవసరమా? ఈ ఇంట్లో అంతా బాగానే ఉంది కదా, అయినా ఇక్కడ పేషెంట్ ఎవరున్నారు? పేషెంట్స్ కోల్పోయిన వాళ్ళు. అర్థమైంది, భార్యాభర్తల్లో సహనం చచ్చిపోయేవాడు భర్తే, అందువల్ల ప్రాబ్లం మనోహర్దే. ఇంతకీ నువ్వు చెప్పేదేంటి? మ్యారేజ్ లో స్మూత్ గా ఉండాలంటే ఎమోషన్స్ కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్లో ఉండడానికి ఇదేమైనా కారా? ఇదిగో బాసు, అనుభవమే చెప్తున్నాను, నువ్వెన్ని థీరియలు చెప్పినా పెళ్లిలో ఎవడ కష్టాలు వాడుకుంటాయి, నా ప్రాబ్లం నీకుండదు, నీ ప్రాబ్లం నాకుండదు. మాలగారు ఇలా తల ఒక మాట మాట్లాడితే నేను మాట్లాడలేను. మీరు చెప్పండి, మీ మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి? అసలు మా మధ్య గొడవలు లేనివండి. ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి. ప్రతిదానికి ఈ మధ్య నా బుర్ర తినేస్తాను. ఉంటేనే కదా తినడానికి. ఇదిగో ఇదే వద్దనేది, ఇలా మాట్లాడితే ఇరిటేషన్ ఎమోషన్ వస్తుంది. ఇది ఈయన పద్ధతి. ఇంతకీ మీ కౌన్సిలింగ్ ఏంటో చెప్పండి. సింపుల్, వెరీ సింపుల్. ముఖ్యంగా మూడు సూత్రాలు పాటిస్తే చాలు, ఓన్లీ త్రీ రూల్స్. ఫస్ట్ రూల్ పొగడాలి. మీ షర్ట్ చాలా బాగుందని మీరు, మీ శారీ చాలా బాగుందని ఈయన పొగుడుతుంటే ఆ రోజు స్మూత్ గా స్టార్ట్ అయిపోతుంది. పెళ్ళం పొడవడానికి వస్తుంటే ఎలా పొగడాలి సార్? నువ్వు కూడా గుర్తుపెట్టుకో, నేనెప్పుడు పొగుడుతూనే ఉంటాను కదా. నాకు అర్థమైంది. ఏంటి?
కాపురం అంటే ఒకరి డబ్బా ఇంకొకరు కొట్టుకోవడం అని. రైట్, రూల్ నెంబర్ 2, మన వల్ల పొరపాటు జరిగితే అపాలజీ చెప్పడం. సారీ అన్న ఒక్క మాటతో 100 సార్లు గొడవ రాకుండా చూసుకోవచ్చు. అంతా బాగుంది, కానీ ముందు సారీ ఎవరు చెప్పాలి? ఎవరి వల్ల తప్పు జరుగుతుందో వాళ్ళు. ఎవరు తమ తప్పులను అంత సులభంగా ఒప్పుకోరుగా. నేను చెప్పానా, థీరీ వేరు ప్రాక్టికల్స్ వేరని. తొందరగా మీ సూత్రాలు ఏవో చెప్పి మీరు వెళ్తే అవి యూస్ఫుల్ అవునో కాదో మేం తేల్చుకుంటాం. పెళ్ళికని వాళ్ళకి కౌన్సిలింగ్ వేరే ప్యాకేజ్ ఉంది. మాకు ఇంకా అంత అవసరం రాలేదులేండి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు థర్డ్ రూల్ ఏంటంటే ఒకరికొకరు థ్యాంక్స్ చెప్పుకోవడం. ఇవన్నీ మాకు తెలుసులే, కానీ మాకు తెలియదు ఏమన్నా ఉంటే చెప్పండి మాస్టరు. మిస్టర్ మనోహర్, కౌన్సిలింగ్ అంటే భార్యాభర్తలకు మాత్రమే ఇచ్చేది. ఇలా గ్రూపులతో నేను మాట్లాడలేను. నేను వెళ్తాను, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయండి. ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాలేండి. ప్రాబ్లం రాకూడదని నేను కోరుకునేదండి. నాలాంటి ఏజ్డ్ పీపుల్కి ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా? ఈ ఏజ్లో ప్రాబ్లం వస్తే రోజులు కౌంట్ చేసుకోవడమే. చివరిగా నేను చెప్పేది ఏంటంటే పెళ్ళి అనేది ఒక లైఫ్ లాంగ్ ఆనందం, బాధ కూడా. అదో రకమైన టామ్ అండ్ జెర్రీ షో. ఎవరి పిల్లో ఎవరి ఎలుకో మీరే డిసైడ్ చేసుకోండి. సార్, మీ బ్యాగ్. థ్యాంక్ యూ. సూపర్ రా, డ్రెస్ అద్దరిపోయింది. నీ షర్ట్ కూడా చాలా బాగుంది. కౌన్సిలింగ్ మనకి బాగానే పనికి వచ్చింది. సారీ అదిరింది. థ్యాంక్స్ మను. అవును, నిన్న ప్రొవిజన్స్ తెమ్మన్నా, తెచ్చావా? సారీ మర్చిపోయాను. ఆయన చెప్పిన సూత్రాలు బాగానే పాటిస్తున్నావు, కానీ ఆయన పెళ్లిలో మంగళసూత్రం ఉంటుంది కానీ సూత్రాలు ఉండవు. మరి ఏముంటే? లవ్, అఫెక్షన్ అండ్ అడ్జస్ట్మెంట్స్.